गुड ईवनिंग ऑल वेलकम टू आईएसी ई वीडियो लो इंपॉर्टेंट करंट अफेयर्स डिस्कस चेद्दाम सो फर्स्ट हेडलाइंस సో ఇక్కడ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించింది బుక్ వచ్చేటప్పటికి బ్యాచులర్ డాట్ అనేది బుక్ అండ్ ఆధార్ వచ్చేటప్పటికి తుషార్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ హీరోగా చెప్పొచ్చు బాలీవుడ్ యాక్టర్ గా చెప్పొచ్చు తుషార్ కపూర్ సో ఆయన రాసిన బుక్ బ్యాచులర్ డాట్ అనేది సో ఇన సరోగసి విధానం ద్వారా లక్షయ్ కపూర్ అనే పర్సన్ ని అడాప్ట్ చేసుకున్నారు సో ఈ లక్షయ్ కపూర్ కి యాస్ వెల్ యాస్ తుషార్ కపూర్ కి మధ్యలో ఉన్న ఏదైతే బాండింగ్ ఉందో సో దానిని బ్యాచులర్ డాట్ కింద ఒక బుక్ కింద ఆయన రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించింది అంటే ఈ సంవత్సరం చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ బుక్స్ ని రాశారు సో దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ గా ఆయుష్మాన్ ఖురానా అని చెప్పొచ్చు ఆయుష్మాన్ ఖురానా ఈ సంవత్సరం రిలీజ్ చేసిన బుక్ క్రాకింగ్ ద కోడ్ అనేది అలాగే నజీరుద్దీన్ షా నజీరుద్దీన్ షా ఆయన కూడా ఒక బుక్ ని రిలీజ్ చేశారు నజీరుద్దీన్ షాస్ ఎ మీమర్ అండ్ ద వన్ డే నజీరుద్దీన్ షా మీమర్ అండ్ ద వన్ డే అనే బుక్ ని ఆయన రిలీజ్ చేశారు అలాగే ఆయుష్మాన్ ఖురానా క్రాకింగ్ ద కోడ్ అనే దాన్ని రిలీజ్ చేశారు తుషార్ కపూర్ బ్యాచులర్ డాట్ అనే ఒక బుక్ ని రిలీజ్ చేశారు సో ఇలా బాలీవుడ్ జోనర్ కి సంబంధించిన పలు సెలబ్రిటీలు ఈ సంవత్సరంలో లైక్ మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ కూడా చాలా బుక్స్ ని రిలీజ్ చేసి ఉన్నారు దట్ ఈస్ అబౌట్ దట్ బుక్ అండ్ ఆధర్ కి సంబంధించింది సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్ కి సంబంధించింది అపాయింట్మెంట్ పర్సన్ వచ్చేటప్పటికి హెచ్ఓ సూరి గారు సో జనరల్ గా మనకి ఇక్కడ రాసింది ఐఎఫ్ఎఫ్సిఓ సో ఐఎఫ్ఎఫ్సిఓ అంటే అర్థం ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఏదైతే ఉందో సో దానికి ఇటీవల హెచ్ఓ సూరి గారు మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేయబడ్డారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పచ్చు సో ఐఎఫ్ఎఫ్సిఓ టోక్యో అనేది ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ దాన్ని 2000 ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది గురుగ్రామ్ కేంద్రంగా ఉంది సో ఆ సంస్థలో ఎప్పటి నుంచో అడ్వైజరీ పర్సన్గా ఎనాలిసిస్ట్గా పనిచేస్తున్న హెచ్ఓ సూరి గారు ఇటీవల మేనేజింగ్ అండ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ హెచ్ఓ సూరి అపాయింటెడ్ యాజ్ అ ఎండి అండ్ సిఓ ఆఫ్ అండ్ ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ సో నెక్స్ట్ వన్ కూడా అపాయింట్మెంట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ సంజీవ్ కుమార్ మిశ్రా జస్టిస్ సంజీవ్ కుమార్ మిశ్రా గారిని ఇటీవల మనకి ఆర్టికల్ 223ని యూజ్ చేసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ హైకోర్టుగా అపాయింట్ చేశారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ సో జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా అపాయింటెడ్ యాజ్ అ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద ఉత్తరాఖండ్ హైకోర్టు ఇది దేనికోసం అంటే ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా రవీందర్ సింగ్ చౌహాన్ ఉన్నారు సో ఆయన రిటైర్ కానుండడంతో సో అందుకని చెప్పేసి ప్రస్తుతం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్గా ఉత్తరాఖండ్ హైకోర్టులోనే సీనియర్ మోస్ట్ జడ్జ్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎవరైతే సంజయ్ కుమార్ మిశ్రా గారు ఉన్నారో ఆయన్ని అపాయింట్ చేయడం జరిగింది డిసెంబర్ 24 నుంచి ఉత్తరాఖండ్ యొక్క హైకోర్టు యొక్క యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా మనకి సంజయ్ కుమార్ మిశ్రా గారు కొనసాగనున్నారు అలాగే ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ వచ్చేటప్పటికి గుర్మిత్ సింగ్ ఉన్నారు టోటల్గా ప్రస్తుతం యాజ్ పర్ ద డేటా నెంబర్ ఆఫ్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా 25 హైకోర్ట్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ హైకోర్ట్స్ 25 ఉన్నాయి ఆర్టికల్ 223ని యూజ్ చేసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టులో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జ్ అయిన సంజయ్ కుమార్ మిశ్రా గారిని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్గా నియమించారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2021 దీనిని హురన్ రీసెర్చ్ సంస్థ ఇటీవల రిలీజ్ చేసింది అండ్ ఇండియా యొక్క ర్యాంక్ అనేది కూడా బెటర్ అయింది కంపేర్ టు ద 2020 సో అసలు యూనికార్న్ లిస్ట్ అంటే ఏంటి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత టాప్ పొజిషన్లో ఏ కంట్రీస్ ఉన్నాయనేది చూద్దాం యూనికార్న్ అనే వర్డ్ జనరల్గా వెంచర్ క్యాపిటల్ మార్కెట్లో ఒక స్టార్టప్ కంపెనీ ఏదైతే వర్త్ ఆఫ్ $1 బిలియన్ ఉందో సో అలాంటి కంపెనీని అలాంటి స్టార్టప్ కంపెనీని ఇండికేట్ చేయడానికి యూనికార్న్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు వెంచర్ క్యాపిటల్లో ఏ కంపెనీ లేదా ఏ స్టార్టప్ కంపెనీ యొక్క వర్త్ వాల్యూ అనేది $1 బిలియన్గా ఉందో అలాంటి వాటిని యూనికార్న్ అనే దానితో అనే సిస్టంతో ఇండికేట్ చేస్తారు
సో ఏ కంట్రీస్ కైతే అత్యధికంగా యూనికార్న్స్ ఉన్నాయో సో అలాంటి కంట్రీస్ బెటర్ ర్యాంక్ ని పొందుతా ఉంటాయి అలా చూసుకుంటే గనుక ఈ సంవత్సరం 2021 లో టాప్ పొజిషన్ లో ఉంది యుఎస్ఏ అండ్ సెకండ్ పొజిషన్ లో ఉంది చైనా అండ్ థర్డ్ పొజిషన్ లో ఉంది ఇండియా అండ్ 2021 చూసుకుంటే సేమ్ యుఎస్ఏ టాప్ పొజిషన్ లో ఉంది చైనా సెకండ్ పొజిషన్ లో ఉంది థర్డ్ పొజిషన్ లో యుకే ఉంది ఫోర్త్ పొజిషన్ లో ఇండియా ఉంది సో ఇప్పుడు ఈ ప్లేస్ అనేది ఎక్స్చేంజ్ అయ్యింది ఇండియా అనేది థర్డ్ పొజిషన్ కి రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఇండియా దగ్గర 55 యూనికార్న్స్ అనేవి ఉన్నాయి అంటే 55 స్టార్టప్స్ వర్త్ ఆఫ్ 1 బిలియన్ డాలర్ వరకు ఉన్నాయి అండ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే 2025 కల్లా ఇండియా యొక్క ఈ యూనికార్న్స్ యొక్క సంఖ్య అనేది దాదాపుగా 150 వరకు చేరనున్నట్టుగా చెప్పడం జరిగింది ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రమే సో ఈ 55 150 అవ్వచ్చు 2025 కని చెప్తున్నారు సో ఫస్ట్ ప్లేస్ యుఎస్ఏ సెకండ్ ప్లేస్ చైనా థర్డ్ ప్లేస్ ఇండియా 2021 కి సంబంధించి అదే 2022 అని అడిగారు అనుకో 2020 అని అడిగారు అనుకోండి 2020 లో సేమ్ ర్యాంక్స్ ఉన్నాయి బట్ ఇండియా పొజిషన్ ఫోర్త్ పొజిషన్ లో ఇక ఇండియా విషయానికి వస్తే టాప్ గా ఉన్నది బైజూస్ సో టాప్ లో బైజూస్ ఉంది ఇన్ మోబీ అనేది సెకండ్ పొజిషన్ లో ఉంది థర్డ్ పొజిషన్ లో ఓయో అనేది ఉంది అది ఓవరాల్ గా ర్యాంకింగ్స్ లో చూసుకుంటే గనుక బైజూస్ అనేది ఓవరాల్ గ్లోబల్ ర్యాంక్ అనేది దానికి 15th ర్యాంక్ అనేది రావడం జరిగింది అలాగే ఓయోకి వచ్చేటప్పటికి 49th ర్యాంక్ ఇన్ మోబీకి వచ్చేటప్పటికి 28th ర్యాంక్ అనేది రావడం జరిగింది సో దీంట్లో ఎడ్యుకేషన్ టెక్ కంపెనీగా బైజూస్ ఉంది ప్రస్తుతం అంటే గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్స్ లో భారతదేశం తరపున టాప్ గా ఉన్న కంపెనీ ఏది అంటే బైజూస్ అదే ఓవరాల్ గ్లోబల్ ర్యాంకింగ్ లో ఏది అంటే 15th ర్యాంకింగ్ లో ఉంది ఇండియా యొక్క ఓవరాల్ ర్యాంక్ ఎంత అంటే 3rd అండ్ టాప్ పొజిషన్ లో ఉన్నది ఏది అంటే యుఎస్ఏ సెకండ్ పొజిషన్ లో ఉన్నది చైనా అండ్ అలాగే మోర్ ప్రాపర్ గా వరల్డ్ విషయానికి వస్తే వరల్డ్ లో టాప్ కంపెనీగా ఉన్నది బైట్ డాన్స్ టాప్ యూనికార్న్ ఇది ప్రస్తుతం బైట్ డాన్స్ దీని యొక్క వర్త్ వచ్చేటప్పటికి 350 బిలియన్ డాలర్స్ సో సెకండ్ పొజిషన్ లో ఉన్నది యాంట్ గ్రూప్ సో దీని యొక్క వర్త్ వచ్చేటప్పటికి 150 బిలియన్ డాలర్స్ ఇది 350 బిలియన్ డాలర్స్ థర్డ్ పొజిషన్లో ఉన్నది స్పేస్ ఎక్స్ సో ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి దీని వర్త్ 100 బిలియన్ డాలర్స్ సో ప్రపంచంలో టాప్ 3 లెవెల్స్లో యూనికార్న్ గ్లోబల్ ర్యాంకింగ్లో ఉన్నవి బైట్ డాన్స్ అనే కంపెనీ సెకండ్ యాంట్ గ్రూప్ అనేది థర్డ్ వన్ స్పేస్ ఎక్స్ ఇండియా విషయానికి వస్తే బైజూస్ ఇన్మోబీ ఓయో సో ఇట్లా టాప్ 3ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ గ్లోబల్ ర్యాంకింగ్ వేరు బైజూస్కి కానీ ఓయోకి కానీ నెక్స్ట్ కంపెనీకి కానీ అండ్ నార్మల్గా ఇండియాలో మనం కన్సిడర్ చేసే ర్యాంకింగ్స్ వేరు సో ఇది ఓవరాల్గా గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2021కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఎక్సర్సైజ్ ప్రస్థాన్ ప్రస్థాన్ యుద్ధ విన్యాసం అనేది ఇటీవల భారతదేశపు సముద్ర తీర ప్రాంతం గుండా జరిగింది దీనిని వెస్ట్రన్ నావల్ కమాండ్ యొక్క ఆఫ్ షోర్ డెవలప్మెంట్ అథారిటీ లేదా ఆఫ్ షోర్ డెవలప్మెంట్ ఏరియా అథారిటీ అనేది నిర్వహించింది ప్రతి 6 నెలలకు ఒకసారి ఎవ్రీ 6 మంత్స్ వన్స్ సో మనకి వెస్ట్రన్ నావల్ కమాండ్ యొక్క ఆధ్వర్యంలో ఆఫ్ షోర్ డెవలప్మెంట్ ఏరియా అథారిటీ ఈ యుద్ధ విన్యాసాన్ని నిర్వహించుకుంటూ వస్తుంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్గా మనకి ఏవైతే ఈ సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో అటు వెస్ట్రన్ కోస్టల్ ఏరియా కానీ ఈస్టర్న్ కోస్టల్ ఏరియా కానీ ఈ ఏరియాస్లో సెక్యూరిటీని అలర్ట్గా పెట్టడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాంబ్ ఎక్స్ప్లోజన్స్ కానీ మేజర్ ఫైర్ కానీ ఆయిల్ స్పిల్ కానీ ఇంకేవైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ 26/11 ముంబై అటాక్స్ సో అవన్నీ కూడా మనకి ఈ సముద్ర తీర ప్రాంతం గుండానే లోపలికి వచ్చి జరిగాయని చెప్పొచ్చు అలాగే తమిళనాడు దగ్గర ఇల్లీగల్ ఫిషింగ్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ జరుగుతాయంట అలాగే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ గుండా మనకి రోబరీ యాక్టివిటీస్ అనేవి ఆర్మడ్ రోబర్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయంట సో స్మగుల్ గూడ్స్ అనేవి యాక్చువల్గా మనకి ఈ మద్రాస్ లేదా తమిళనాడు గుండా లేదా గుజరాత్ మహారాష్ట్రాల గుండా ఎక్కువగా ఈ యాక్టివిటీస్ జరుగుతాయి డ్రగ్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి అటు క్రైమ్ని అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ యాక్టివిటీస్ని టెర్రరిజం యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం కోసం సో ఇక్కడ ఆర్మీని లేదా సెక్యూరిటీని అలర్ట్గా ఉంచడం కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి మనకి ఈ ఎక్సర్సైజ్ ప్రస్థాన్ అనేదాన్ని నిర్వహిస్తారు అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రస్తుతం మనకి నావీ చీఫ్ అడ్మిరల్గా ఆర్ హరికుమార్ గారు ఉన్నారు ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇండియన్ నావీ డే December 4th అండ్ ప్రస్తుతం ఇండియన్ నావీ చీఫ్ అడ్మిరల్గా ఆర్ హరికుమార్ గారు ఉన్నారు వెస్ట్రన్ నావల్ కమాండ్ ఆఫ్ షోర్ డెవలప్మెంట్ ఏరియా అథారిటీ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఎక్సర్సైజ్ ప్రస్థాన్ అనే దాన్ని నిర్వహిస్తుంది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు అండ్ చీఫ్ ఆర్మీ చీఫ్ స్టాఫ్కి సంబంధించిన మనోజ్ ముకుంద్ నర్వానే గారి యొక్క నేతృత్వంలో అండ్ ఇండియన్ ఆర్మీలోకి ఒక మల్టీ టెరైన్ ఆర్టిలరీ గన్ 155 బిఆర్ అనే దాన్ని లాంచ్ చేశారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది
అలాగే దీనిని మహారాష్ట్ర పూణేకి సంబంధించిన భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో ఇవి ఓవరాల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మహారాష్ట్రలోని పూణే బేస్డ్ ఎంఎన్సి అయిన భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనేది సో దీనిని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. సో దీనిని ఇటీవల చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనోజ్ ముకుంద్ నర్వానే గారి నేతృత్వంలో రాజ్నాథ్ సింగ్ గారు ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఇది కూడా మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా లాంచ్ చేసినట్టు చెప్తున్నారు. గతంలో మనకి 130mm 160mm ఆర్టిలేటరీ రెండు గన్స్ ని డీ కమిషన్ కూడా చేయడం జరిగింది ఇదే సంవత్సరంలో. సో నెక్స్ట్ వన్ బ్రాండ్ అంబాసిడర్ కి సంబంధించిన విషయం, కరెంట్ అఫేర్ ఇది. సో ఇటీవల హుండాయ్ కంపెనీ తన నూతన బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారిణి అయిన అదితి అశోక్ గారిని అపాయింట్ చేసుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, హుండాయ్ మోటార్ ఇండియా సైన్స్ గోల్ఫర్ అదితి అశోక్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. సో అదితి అశోక్ గారు 2020లో అర్జున అవార్డుని పొందారు. 2016 వచ్చేటప్పటికీ లేడీస్ యూరోపియన్ టూర్ టైటిల్ని కూడా గెలుచుకున్నారు. భారతదేశంలో సో మొట్టమొదటి గోల్ఫ్ మహిళా క్రీడాకారిణి ఈ లేడీస్ యూరోపియన్ టూర్ టైటిల్ని గెలవడం. సో అలాగే 2020లో అర్జున అవార్డుని తీసుకున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యారు. ఫోర్త్ పొజిషన్లో ఈమె నిలవడం జరిగింది. అలాంటి అదితి అశోక్ గారిని హుండాయ్ మోటార్స్ కంపెనీ ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకుంది. దానికి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి, ఇటీవల ఇండియన్ ఆర్మీ ఒక కొత్త అప్లికేషన్ని ఇంట్రడ్యూస్ చేసింది, ఎసిగ్మా అనేదాన్ని. సో ఆర్మీ సెక్యూర్ ఇండిజీనియస్ మెసేజింగ్ అప్లికేషన్, ఆర్మీ సెక్యూర్ ఇండిజీనియస్ మెసేజింగ్ అప్లికేషన్ అసిగ్మా. సో దీనిని ఇండియన్ ఆర్మీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆర్మీ వైడ్ ఏరియా నెట్వర్కింగ్, ఆర్మీ వైడ్ ఏరియా నెట్వర్కింగ్. సో దీనిని 15 ఇయర్స్ నుంచి యూజ్ చేసుకుంటూ వస్తుంది ఇండియన్ ఆర్మీ ఫర్ ద డేటా ట్రాన్స్ఫర్, మెసేజింగ్, బ్యాక్ డ్రాప్ ఇలాంటి ఫెసిలిటీస్ కోసం. సో దీనిని రీప్లేస్ చేస్తూ ఎసిగ్మా ఆర్మీ సెక్యూర్ ఇండిజీనియస్ మెసేజింగ్ అప్లికేషన్ ఆ మల్టీ లెవెల్ సెక్యూరిటీ సిస్టమ్ని రీప్లేస్ చేయనున్నారు. సో దీన్ని ఇండియన్ ఆర్మీ అతి త్వరలో ఇంట్రడ్యూస్ చేయనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్. సో ద ఇండియన్ ఆర్మీ లాంచెస్ ఇన్ హౌస్ మెసేజింగ్ అప్లికేషన్ ఎసిగ్మా. ఇటీవల మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ, హాకీకి సంబంధించి మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అనేది 2021 బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగింది. సో బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉన్న మనకి మౌలానా బాషా నేషనల్ హాకీ స్టేడియం ఏదైతే ఉందో, సో అక్కడ ఈ స్టేడియం కేంద్రంగా మనకి ఈ మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అనేది జరిగింది. సో దీంట్లో 2021కి సంబంధించి సౌత్ కొరియా అనేది విన్నర్గా నిలిచింది, గోల్డ్ మెడల్ని సంపాదించుకుంది. అండ్ సెకండ్ ప్లేస్లో సిల్వర్ మెడల్ని జపాన్ తీసుకుంది. అండ్ థర్డ్ బ్రాంజ్ మెడల్ ఇండియాకి రావడం జరిగింది. ఫోర్త్ పొజిషన్లో పాకిస్తాన్ ఉంది. మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ హాకీకి సంబంధించి బంగ్లాదేశ్లో జరిగిన దాంట్లో ఇండియా బ్రాంజ్ మెడల్ని దక్కించుకుంటే గోల్డ్ మెడల్ని సౌత్ కొరియా, సిల్వర్ని జపాన్ తీసుకున్నాయి. గతంలో అంటే 2011లో 2016లో ఇండియా గోల్డ్ మెడల్ని గెలుచుకుంది ఈ మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీకి సంబంధించి. 2018లోనేమో ఇండియా అండ్ పాకిస్తాన్ రెండూ కలిసి అండ్ జాయింట్గా ఈ గోల్డ్ మెడల్ని సంపాదించుకున్నాయి. 2011లో ఇండియా గోల్డ్ మెడల్ని తీసుకుంటే పాకిస్తాన్ సిల్వర్ మెడల్ని తీసుకుంది. 2016లో ఇండియా గోల్డ్ మెడల్ని తీసుకుంటే పాకిస్తాన్ సిల్వర్ మెడల్ని తీసుకుంది. 2018లో ఇండియా పాకిస్తాన్ రెండు కూడా గోల్డ్ మెడల్ని సంపాదించుకున్నాయి. అలాంటి ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు ఒకటి థర్డ్ పొజిషన్లో, రెండోది ఫోర్త్ పొజిషన్లో నిలవడం జరిగింది. అండ్ సౌత్ కొరియా టాప్ అండ్ సెకండ్ పొజిషన్లో జపాన్ నిలిచాయి ఇటీవల బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ. ఎక్కడ జరిగింది అంటే మౌలానా భాషా నేషనల్ హాకీ స్టేడియం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢాకా, బంగ్లాదేశ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, ఇటీవల పంకజ్ అద్వానీ నేషనల్ బిలియర్డ్స్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్. సో ఇప్పటికే ఓవరాల్గా ఆయన కెరియర్లో వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్స్ని టోటల్గా 15 టైమ్స్ గెలుచుకున్నారు. అలాగే నెక్స్ట్ ఈయనకి ఇది ఓవరాల్గా ఈయన కెరియర్లో 35th టైటిల్గా నిలిచింది. అలాగే ఈ సంవత్సరం 2021కి సంబంధించి అండ్ 11th నేషనల్ బిలియర్డ్ టైటిల్ని కూడా ఆయనే కైవసం చేసుకున్నారు. పంకజ్ అద్వానీ విన్స్ హిస్ 11th నేషనల్ బిలియర్డ్ టైటిల్, 11వ నేషనల్ బిలియర్డ్ టైటిల్ ఇది ఆయనకి. ఓవరాల్గా ఆయన కెరియర్లో 35th టైటిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంతకన్నా ముందర 15 సార్లు వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ని కూడా గెలుచుకున్నారు. సో దట్ ఈస్ అబౌట్ దట్ పంకజ్ అద్వానీ అండ్ 11th నేషనల్ బిలియర్డ్స్ టైటిల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ బ్యాచులర్ డాట్. సో బ్యాచులర్ డాట్ అనేది తుషార్ కపూర్ గారు రాసిన బుక్, ఇది బుక్ అండ్ ఆధార్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ హెచ్ఓ సూరి అపాయింటెడ్ యాజ్ అ ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ ఐఎఫ్ఎఫ్సిఓ టోక్యో జనరల్ ఇన్సూరెన్స్. సో ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి హెచ్ఓ సూరి గారు ఎండీ అండ్ సిఇఓగా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్. నెక్స్ట్ వన్ జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా గారు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ హైకోర్టుగా నియమించబడ్డారు. దానికి సంబంధించింది, ఉత్తరాఖండ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ పదవీ కాలం ముగియనుండడంతో సో ఆయన ప్లేస్ని రీప్లేస్ చేస్తూ ప్రస్తుతం యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా సంజయ్ కుమార్ మిశ్రా గారు అపాయింట్ చేయబడ్డారు. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి
మనకి की అండ్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2021 గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2021 అనేది రిలీజ్ అయ్యింది దీనికి సంబంధించి యూఎస్ఏ టాప్ పొజిషన్ లో ఉంది సెకండ్ చైనా థర్డ్ ఇండియా అనేవి ఉన్నాయి గతంలో 2020 లో ఇండియా యొక్క పొజిషన్ 4th లో ఉంటే ఇప్పుడు ఇండియా యొక్క పొజిషన్ 3rd లో ఉంది ఇండియాకి సంబంధించి బైజూస్ టాప్ పొజిషన్ లో ఉంది గ్లోబల్ ర్యాంకింగ్స్ లో అది 15th ర్యాంకింగ్ లో ఉంది అలాగే బైట్ డాన్స్ అనేది టాప్ కంపెనీగా నిలిచింది ఈ యూనికార్న్ ఇండెక్స్ లిస్ట్ లో అండ్ ది నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ ప్రశస్తాన్ అనేది ప్రస్థాన్ అనేది సో జనరల్ గా భారతదేశపు సముద్ర ప్రాంతం వెంబడి జరిగింది వెస్టర్న్ నావల్ కమాండ్ సో ఆఫ్ షోర్ ఆఫీస్ అథారిటీ ఏదైతే ఉందో సో అది దీన్ని నిర్వహించింది నెక్స్ట్ వన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ ఇండిజినియస్ మల్టీ అండ్ టెరైన్ ఆర్టిలరీ గన్ 155 బిఆర్ సో ఇటీవల రాజ్నాథ్ సింగ్ మనకి 155 బిఆర్ అనే మల్టీ టెరైన్ ఆర్టిలరీ గన్ ని సో మనోజ్ ముకుంద్ నర్వానే గారి ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీలో దానికి సంబంధించింది అండ్ ది నెక్స్ట్ వన్ హ్యుండై మోటార్ ఇండియా సైన్స్ అండ్ గోల్ఫర్ అదితి అశోక్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ సో భారతదేశంలో ప్రముఖ గోల్ఫర్ క్రీడాకారిణిగా పిలువబడే అదితి అశోక్ గారు ఇటీవల హ్యుండై మోటార్ అనే దానికి మనకి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయబడ్డారు దానికి సంబంధించింది 2020 లో ఆమె అర్జున అవార్డుని కూడా పొందారు అండ్ ది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ ఆర్మీ లాంచెస్ ఇన్ హౌస్ మెసేజ్ అప్లికేషన్ ఎసిగ్మా సో ఎసిగ్మా అనే ఒక ఏమంటారు హౌసింగ్ అప్లికేషన్ ని ఇటీవల ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2021 బంగ్లాదేశ్ లోని ఢాకా కేంద్రంగా జరిగింది సో దీంట్లో ఈసారి గోల్డ్ మెడల్ ని సౌత్ కొరియా సిల్వర్ మెడల్ ని జపాన్ అండ్ బ్రాంజ్ మెడల్ ని ఇండియా కైవసం చేసుకున్నాయి అండ్ ఫోర్త్ ప్లేస్ లో పాకిస్తాన్ నిలవడం జరిగింది 2011 2016 2018 లో కూడా ఇండియా గోల్డ్ మెడల్ ని కైవసం చేసుకుంది మనకి ఈ మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో అండ్ ది నెక్స్ట్ వన్ పంకజ్ అద్వానీ విన్స్ హిజ్ 11th నేషనల్ బిలియర్డ్స్ టైటిల్ ఇటీవల పంకజ్ అద్వానీ 11th నేషనల్ అండ్ బిలియర్డ్స్ టైటిల్ ని గెలుచుకున్నారు ఆయన కెరియర్ లో ఇది 35th టైటిల్ గా నిలిచింది అలాగే ఇప్పటికే పంకజ్ అద్వానీ అండ్ వరల్డ్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ ని 15 టైటిల్స్ ని కైవసం చేసుకున్నారు సో ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ థాంక్యూ